ओके प्रभु जी, ओम अज्ञान तिमिरस्य राधाकृष्ण पादां सहगण ललिता श्री विशाखाक्षां हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा कृपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी सुषभानुदेवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च समा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदाम्बरस्वामिन्नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यसुधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैत गदाधर सनातन गौर भक्त वृंद हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे ओम नमो भगवते वासुदेवाय ఓకే అండి. సో ఎక్కడ వరకు చదువుకున్నాం అండి మనము? ఇరవై నాలుగవ అధ్యాయంలో 11 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. సో అక్కడ వరకు ఏం జరిగింది అంటే, కర్దమ్ముని ఆమెకు బోధించారు, నువ్వు భక్తి యోగంలో ఉండు, భక్తి చెయ్యి, భక్తురాలువుక, భక్తురాలు అయితే భగవంతుడు నీ గర్భంలో జన్మ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్పారు అన్నమాట. అంటే భగవంతుడు భక్తులకి మాత్రమే పుత్రుడుగా జన్మిస్తారు, ఎవరికి పుత్రుడుగా జన్మించాలి అనేటువంటి స్వాతంత్రం మనకు లేదు, కానీ భగవంతుడికి ఉంది, అదే మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సో ఆ విధంగా భర్త ద్వారా ఆదేశింపబడినటువంటి దేవహుతి భక్తిని చేయడం అనేది, భక్తి సాధన అనేది మొదలు పెట్టారు. ఆ తర్వాత ఆమె గర్భంలో తులశిశువు జన్మించడం అనేది జరిగింది. కపిల భగవానుడు, స్వయంగా భగవానుడే అవతరించారు. సో ఆ భగవానుడు అవతరించినప్పుడు ప్రకృతి మొత్తం కూడా రెస్పాండ్ అయింది అన్నమాట. దేవతలు కూడా వచ్చారు, గంధర్వులు కూడా వచ్చారు, పుష్పవృష్టి కురిపించారు. సో అలా కురిపించిన తరువాత బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడండి, స్వయంగా జ్ఞానాన్ని భగవంతుడి ద్వారానే పొందినవాడు కాబట్టి భగవంతుడు ఎవరు అనేటువంటి విషయం ఆయన కంటే ఎక్కువగా ప్రామాణికంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు మనకి ఈ లోకంలో ఉండరు. భౌతిక లోకంలో ప్రథమ పురుషుడు ఆయన. మళ్ళీ ఇంకా ఆయన గురించి కొన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఆయనకి జన్మ అనేది తల్లి గర్భం నుంచి జన్మించలేదు, ఆయన స్వయంగా భగవాను నుంచే జన్మించారు. జ్ఞానం కూడా అంతరం నుంచే పొందారు, హృదయం నుంచే పొందారు, భగవానుడి ద్వారా పొందారు. కాబట్టి ఆయన కూడా అక్కడికి వచ్చి భగవంతుడిని ప్రార్థించారు. అంటే ఆయన అక్కడికి వచ్చి కపిల భగవానుడిని ప్రార్థించారు, అంటే ఆయనే భగవంతుడు అని ఒప్పుకున్నారు బ్రహ్మ. సో ఇది ప్రామాణికం అన్నమాట. సో మరి పుట్టినటువంటి వ్యక్తి భగవంతుడా కాదా అనేటువంటి విషయాన్ని మనకి సందేహం ఉండవచ్చు. ఏదో కపిల భగవానుడు కపిల భగవానుడు భగవంతుడి యొక్క అవతారము అని చెప్పేసి కర్దమ్ముని చెప్పేశాడు, మరి అది ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదు అనేటువంటి విషయానికి ప్రామాణికత లేదు అని మనం అనుకుంటే, బ్రహ్మదేవుడు కూడా దాన్ని ప్రామాణికం చేసేశారు. అంటే ఆయన వచ్చినటువంటి అవతారం అది భగవంతుడి యొక్క అవతారమే,
కపిల భగవానుడు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు కూడా స్వయంగా అక్కడికి వచ్చి కపిల భగవానుడికి ఆశీర్వదించారు, అదే సారీ కపిల భగవానుడికి ప్రణామం చేశారు. ఆ తర్వాత బ్రహ్మ భగవంతుడితోటి భగవంతుడికి వందనం చేసిన తర్వాతనే ఆయన మిగిలినటువంటి విషయాలన్నీ మాట్లాడతారు అన్నమాట. సో ఆ తర్వాత బ్రహ్మ కర్దమ మునిని ఉద్దేశించి మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు. సో బ్రహ్మ ఏం మాట్లాడుతున్నారు, కర్దమ ముని మరియు దేవహూతి తోటి ఏం మాట్లాడుతున్నారో ఈ రోజు శ్లోకం నుంచి చూద్దామండి. 12వ శ్లోకం 24వ అధ్యాయం. బ్రహ్మోవాచ. బ్రహ్మోవాచ. స్వయమే అపచితిస్థాత. స్వయమే అపచితిస్థాత. కల్పిత నిర్వ్యలీకత. కల్పిత నిర్వ్యలీకత. యన్మే సంజ గృహే వాక్యం. యన్మే సంజ గృహే వాక్యం. భవాన్ మానద మానయన్. భవాన్ మానద మాయన్. బ్రహ్మదేవుడు పలికిన ప్రియమైన పుత్ర కర్దమ, నా ఉపదేశముల ఎడ తగిన గౌరవమును చూపుచు నిష్కపటముతో వాటిని పూర్తిగా అంగీకరించి నీవు నన్ను తగిన రీతిగా అర్చించితివి. నా నుండి గ్రహించినటువంటి ఉపదేశములనన్నింటినీ నెరవేర్చి తద్వారా నన్ను గౌరవించితివి. మరి మనువు కదండి, కర్దముడు అంటే మరి ఋషి. సో ఒక ఋషి అయినటువంటి ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడే. సో ఆయన ఎందుకండి ప్రజాపతుల్ని సృష్టించారు అంటే, ఒక నిమిషం అండి, సో బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని ఎందుకు సృష్టించారండి అంటే, ఈ యొక్క సృష్టిలో ఈ ప్రజాపతులు అందరూ ఏం చేయాలండి అంటే, సంతానాన్ని ఉత్పత్తి చేసి సృష్టి అంతా కూడా విస్తరించే విధంగా, జీవులతోటి విస్తరించే విధంగా చేయడం అనేది ఉంటే బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ. అందుకని కర్దమముని బ్రహ్మదేవుడు ఏదైతే ఆదేశాన్ని ఇచ్చారో, మీ పుట్టుకకి ఇది ఉద్దేశం అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పారో ప్రజాపతులకి, ఆ ప్రజాపతుల్లో కర్దమముని కూడా ఒకరు. సో అలాంటప్పుడు కర్దమముని తండ్రి యొక్క ఆజ్ఞ పాలన చేసినట్లయింది. సో తండ్రి యొక్క ఆజ్ఞ పాలన చేస్తే తండ్రిని గౌరవించినట్లు, తండ్రిని అర్చించినట్లు. సో అదే విషయాన్ని బ్రహ్మదేవుడు ఇక్కడ, నా యొక్క ఆదేశాన్ని పాలించావు, నా మాటల్ని నువ్వు విన్నావు, నేను చెప్పినట్లు చేశావు అనేటువంటి విషయాన్ని ఆయన్ని అంటున్నారు అన్నమాట, కర్దమముని ఉద్దేశించి అంటున్నారు. విశ్వమందు తొలి జీవునిగా బ్రహ్మదేవుడు ఎల్లరికూ గురువు అయి ఉన్నాడు. జీవులందరికూ అతడు జనకుడు అంటే సృష్టికర్త కూడా అయి ఉన్నాడు. ఇక కర్దమముని ప్రజాపతులలో ఒకడు మరియు బ్రహ్మదేవునికి తనయుడు. గురువు ఆదేశమును సంపూర్తిగాను ఎటువంటి మోసము లేకుండాను నిర్వహింపబడినందున అతనిని బ్రహ్మదేవుడు శ్లాఘించుచున్నాడు. భౌతిక జగమందలి బద్ధ జీవునికి మోసగించుట అనేది అయోగ్యత కలదు. అతనికి గల 4 అయోగ్యతలు ఈ విధముగా ఉన్నవి: తప్పకుండా పొరపాటు కలుగుట, తప్పకుండా మోహగ్రస్తుడగుట, ఇతరులను వంచడి స్వభావము, ఇంద్రియల అపూర్ణత్వము. కానీ ఎవరేని గురువుగారి ఆజ్ఞను పరంపరా విధానము ద్వారా శిరసా వహించినచో ఈ 4 లోకముల నుండి బయటపడగలరు. కనుకనే ప్రామాణిక గురువు నుండి గ్రహించినటువంటి జ్ఞానము మోసమైనది కాదు. బద్ధ జీవునిచే కల్పింపబడినటువంటి ఇతరముగు ఏ జ్ఞానమైనను కేవలం మోసమే. తన నుండి గ్రహించినటువంటి ఉపదేశములను కర్దమముని చక్కగా నిర్వహింపజేసి తద్వారా గురువును గౌరవించినని బ్రహ్మదేవుడు ఎరుగగలిగాను. గురువును గౌరవించటం అనగా గురువుపదేశమును తూచా తప్పక నిర్వహించింది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ గురువు ఆయనే, తండ్రి కూడా ఆయనే, బ్రహ్మదేవుడే గురువు కూడా, బ్రహ్మదేవుడే తండ్రి కూడా. అందుకని ఆయన యొక్క ఆదేశాలని తూచా తప్పకుండా పాటించటమే ఆయన్ని గౌరవించినటువంటి విధానం. అయితే ఈయన ఇచ్చినటువంటి ఆదేశం ఏమి భౌతికమైనటువంటి ఆదేశం కాదు. గురువు ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి విషయాల మీద ఆదేశాలు ఇవ్వడం. గురువుని మనం వెళ్ళినప్పుడు గురువుతోటి మనం మాట్లాడాల్సిన విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే, అంతే తప్ప భౌతికమైనటువంటి విషయాలు గురువుతో మాట్లాడకూడదు. నాకు ఫలానా ప్రాబ్లం ఉంది, మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మా
రిలేషన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భౌతికంగా నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటివి చర్చించడానికి గురువు దగ్గరికి వెళ్ళకూడదు. గురువుతోటి మీరు గడిపినటువంటి ఒక్క క్షణ సమయం అయినా కానీ అది వృధా చేసినట్లే అవుతుంది. ఇలాంటి భౌతికమైనటువంటి విషయాలను కనుక మాట్లాడాలి కాబట్టి గురువు దగ్గరికి ఎప్పుడైనా సరే మీ యొక్క ఆధ్యాత్మిక సాధన గురించి మాట్లాడాలి. మీ సాధనలో మీరు పడుతున్నటువంటి ఛాలెంజెస్ ఏమన్నా ఉంటే, కష్టాలు ఏమన్నా ఉంటే, మీ సాధనలో మీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉంటే మాట్లాడాలి. ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి అనేటువంటి విషయాన్ని మాట్లాడాలి. మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని గురువుని కనుక్కొని మనం ఎంక్వైరీ చేయాలి. అంతేకాని అక్కడికి వెళ్ళి నాకు భౌతికంగా ఈ నష్టం వచ్చింది, భౌతికంగా ఆ నష్టం వచ్చింది, రిలేషన్ భార్యాభర్తల మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, విడాకులకు దారితీసింది, వీటిని ఎలా పరిష్కరించాలి, భూముల విషయంలో ఇలాంటి కష్టాలు వచ్చినాయి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఇలాంటి విషయాలు కాదు గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది. కాబట్టి ఎప్పుడైతే మనం గురువు యొక్క ఉపదేశాలని చక్కగా పాటించి అలాంటి గురువుని మనం కనుక గౌరవిస్తే అప్పుడు మనం కూడా గొప్పవాళ్ళంగా మారుతాము. అదే విషయం స్వయంగా గురువే అంటే బ్రహ్మదేవుడు గురువు స్థానంలో ఉన్నటువంటి వాడు కర్దమమునికి స్వయంగా గురువే ఆయన్ని మెచ్చుకుంటున్నారు. అయితే గురువు మనకి ఇచ్చేటువంటి జ్ఞానం ఏది? మోహకారమైనటువంటి జ్ఞానం కాదు, మోసం చేసేటువంటి జ్ఞానం కాదు. భౌతికవాదులు బద్ధ జీవులు ఏదైనా సరే ఒక జ్ఞానాన్ని మనకి ఇచ్చారు అంటే అది మోసపూరితమైనటువంటిది, కానీ గురువు ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం అనేది మోసపూరితమైనది కాదు అనేటువంటి విషయం చెప్తారు. ఎందుకు అంటే భౌతికమైనటువంటి వాదులు అంటే ఎవరైతే బద్ధ జీవుడో వాడు మనకి ఇచ్చేటువంటి జ్ఞానం వల్ల మనం కూడా బద్ధ జీవులం అయిపోతాం తప్ప మనం ముక్త జీవులం కాలేము. సో ఏదైతే జ్ఞానం మనల్ని బద్ధ జీవుడిగా ఉంచేస్తుందో ఆ జ్ఞానం మోసం చేసేటువంటి జ్ఞానమే, అంటే మన యొక్క నిజస్థితిని తెలుసుకోకుండా ఉంచేటువంటి జ్ఞానం మోసం చేసినట్లే మనల్ని అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శ్లోకం కార్యాపితరపుత్రకై పాడమిత్యను మన్యేత గౌరవేనా గురుర్వచః పుత్రుడు ఈ విధముగానే తండ్రికి సేవ చేయవలెను. మీ ఆజ్ఞ అని వినయముతో పలుకుచు తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను మనుమడు పాటించవలెను, మనుజుడు పాటించవలెను. అంటే తండ్రిని తండ్రికి సేవ చేయాలి, ఆయన ఇచ్చినటువంటి ఏదైనా సరే ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఆజ్ఞగా భావించి వినయంతో తండ్రితోటి మాట్లాడుతూ లేకపోతే గురువు తోటి మాట్లాడుతూ ఆయన యొక్క ఆజ్ఞని పాటించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ మాట. పితర మరియు గురు అను రెండు పదములు ఈ శ్లోకమునందు అతి ప్రధానమైనవి. తనయుడు తండ్రి యొక్క వాక్కును, శిష్యుడు గురువు గారి యొక్క వాక్కును నిస్సంకోచంగా అంగీకరించవలడు. తండ్రిని కానీ గురువు గారిని కానీ ఏది ఆజ్ఞాపించినను, తండ్రి కానీ గురువు కానీ ఏది ఆజ్ఞాపించినను మీ ఆజ్ఞ అనుచు అట్టి వాదము లేకుండా, ఎట్టి వాదము లేకుండా గ్రహించవలను. ఇది సరి అయినది కాదు, దీనిని నేను నిర్వహించజాలను అనుచు శిష్యుడు కానీ తనయుడు కానీ పలికడి సంఘటనే ఉండకూడదు. అతడు ఆ విధముగా పలికినప్పుడు పతితుడైనట్లే అవును. తండ్రి మరియు గురువు ఒకే స్థాయిలో ఉన్నట్టు వారు, గురువు రెండవ తండ్రి అగుటయే అందులకు కారణం. ఉన్నత వర్ణము వారు ద్విజులు అని పిలువబడదురు. జన్మ ఉన్నచో జన్మ అన్నచో తండ్రి ఉండవలసిందే. తొలి జన్మము నిజమైనటువంటి తండ్రి చే సాధ్యపడగా రెండవ జన్మము గురువు చే ఉనగూడగలదు. కొన్నిమార్లు తండ్రి మరియు గురువు ఒకే వ్యక్తి కావచ్చును, కొన్నిమార్లు వారు భిన్న వ్యక్తులు కావచ్చును. ఏది ఏమైనను తండ్రి లేదా గురువు యొక్క ఆజ్ఞను వెంటనే అంగీకరించి నిస్సంకోచంగా నిర్వహించవలడు. ఆ విషయమున చర్చయే ఉండకూడదు. తండ్రికి గురువుకు చేయగలిగినటువంటి నిజమైనటువంటి సేవ అదియే. గురువాజ్ఞ అనున్నది శిష్యులకు ప్రాణము వంటిది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికి ఉన్నారు, మనుషుడు తన ప్రాణమును దేహము నుండి వేరు చేయలేనట్లుగా గురువాజ్ఞను శిష్యుడు తన జీవితం నుండి వేరు కావింపజాలడు. గురువాజ్ఞను శిష్యుడు ఆ రీతిన పాలించగలిగినచో నిక్కముగా పూర్ణుడు కాగలడు. ఉపనిషత్తుల యందు ఈ విషయము ధృవపరచబడింది. దేవదేవుని యందు గురువుగారి యందు అకుంఠితమగు శ్రద్ధ కలిగిన వానికే వేదోపదేశముల సారము అప్రయత్నముగా వినితము కాగలదు. ఎవరేని ఒకడు లౌకిక దృష్టిలో నిరక్షర కుక్షి అని భావించబడినను దేవదేవుని యందు గురువు యందు
శ్రద్ధ కలిగి ఉన్నచో శాస్త్ర సారమంతయు అతనికి శీఘ్రమే ప్రకటితము కాగలదు. అంటే నువ్వు స్కాలర్ కావాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే ఏ డిగ్రీలో చదవాల్సినటువంటి అవసరం లేదు, భౌతికమైనటువంటి జ్ఞానం ఏది ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే మనము తండ్రి ఆజ్ఞ గురువు ఆజ్ఞ కనుక పరిపాలిస్తామో పాటిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా శాస్త్రంలో ఉన్నటువంటి మొత్తం సారం మొత్తం కూడా మనకి అర్థమైపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇక్కడ గురువు తండ్రి ఒకళ్ళైనా కావచ్చు వేరువేరైనా కావచ్చు, గురువు కూడా తండ్రితో సమానము. జన్మనిచ్చినటువంటి తండ్రి కొంతకాలం వరకు తండ్రి, ఎప్పుడైతే మనము గురుదీక్ష తీసుకుంటామో గురువు తండ్రి అయిపోతారు. సో అలా తండ్రి యొక్క ఆజ్ఞను పరిపాలిస్తున్నట్లు మనం గురువుడు ఎప్పుడైతే గురువుని దీక్ష తీసుకుంటామో గురువు కూడా ఆజ్ఞను కూడా మనం అదే విధంగా పరిపాలించాలి. అయితే గురువు చెప్పినటువంటి మాటలకి మనం మళ్ళీ ఎదురు మాట మాట్లాడకూడదు. అంటే మీరు చెప్పింది కరెక్ట్ కాదు, మీరు చెప్పిన విషయాన్ని ఇంకొక విధంగా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనేటువంటి ఆర్గ్యుమెంట్ అనేది గురువు విషయంలో ఉండకూడదు. గురువు ఏది చెప్తే అది మీ ఆజ్ఞ అని మనం శిరస వహించి పరిపాలించాలి. అప్పుడే మనం గురువు ద్వారా మనం పొందాల్సినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాము అనేటువంటి విషయం చెప్తారు. తవ వత్స సుమధ్యమాః సర్గమేతం ప్రభావై బృహయిష్యంతి అనేకదా బ్రహ్మదేవుడు కర్ధమముని యొక్క 9 మంది కుమార్తెలను పొగుడుచు ఇట్లు పలికెను. సన్నని నడుము కలిగినటువంటి నీ తనయులు నిక్కుముగా సాధ్వీమణులు, తమ సంతతితో పలు రీతులు వీరు ఈ సృష్టిని వృద్ధి చేయగలరు. అంటే ఇప్పుడు ఎంతమంది సంతానాన్ని గనక కంటే అంత సంతోషిస్తారు బ్రహ్మదేవుడు, ఎందుకంటే ఆయన యొక్క ధ్యేయమే అది కాబట్టి. అక్కడ 9 మంది ఆడపిల్లలను చూసి ఇంకా సంతోషించారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు కూడా సంతానాన్ని వృద్ధి చేయగలరు అనేటువంటి విషయం ఆయన సృష్టి ఆరంభమున బ్రహ్మదేవుడు దాదాపుగా జనాభివృద్ధి కార్యంలోనే మునిగి ఉండేది. కర్ధమముని 9 మంది చక్కని కుమార్తెలను కలిగి ఉండటం గాంచి వారి ద్వారా ఎక్కువ మంది సంతానము కలగగలరని అతడు ఆశించను. కనుకనే కర్ధమముని తనయులను గాంచి అతడు మదమందెను. సుమధ్యమ అనగా సౌందర్యవతి ఒక స్త్రీ యొక్క చక్కని తనయ అని భావం. నడుము సన్నగా ఉన్నచో స్త్రీ గొప్ప సుందరి అయినట్లుగా భావించబడను. కర్ధమముని కుమార్తెలందరూ అదే సౌందర్య లక్షణములను కలిగి ఉండిరి. విస్తృణీహి యశో భువి. కనుక నీ కుమార్తెల స్వభావమును అభిరుచిని అనుసరించి నేనే వారిని ఋషి శ్రేష్ఠులకు వసను. తద్వారా నీ యశస్సును విశ్వమంతటను వ్యాపింపజేసుకును. అంటే గొప్ప గొప్ప ఋషులకిచ్చి నీ కుమార్తెలకు ఇచ్చి వివాహం చేసుకో, అలా చేయటం వల్ల నీ యశస్సు విశ్వమంతా వ్యాపించే విధంగా ఉంటుంది అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్తున్నారు. మరీచి, అత్రి, అంగీరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, వశిష్ఠుడు, అథర్వుడు అనువారులే 9 మంది ప్రధాన ఋషులు. వారందరూ అత్యంత ప్రధానులైనటువంటి వారు. కర్ధమముని తన 9 మంది కుమార్తెలను వారికి వసగవలనని బ్రహ్మదేవుడు కోరాడు. యథాశీలం మరియు యథారుచి అనే 2 పదములు ఇచ్చిన ప్రధానముగా ఉపయోగించబడినవి. అనగా ఆ కుమార్తెలు గుడ్డిగా కాక వారి స్వభావమును అభిరుచిని అనుసరించి తగిన ఋషిని వసగవలనని భావం. స్త్రీ పురుషుల జంటను తయారు చేసిన కళ అదియే. స్త్రీ పురుషులకు కేవలం మైథున సుఖ భావనలో జతకూర్చరాదు,
దానికై ఎన్నో విషయములను ముఖ్యంగా స్వభావమును అభిరుచిని పరిగణించవలసి స్త్రీ పురుషుల స్వభావము అభిరుచులు ఒకదానికొకటి ఒకదానితో ఇంకొకటి జత కూడినచో ఆ జంట సుఖింపజాలదు జత కూడనచో ఆ జంట సుఖింపజాలదు 40 ఏళ్ల క్రిందటను హైందవ వివాహములలో యువతీ యువకుల స్వభావమును అభిరుచిని పరిశీలించిన పిదపయే వివాహమును అనుమతించడు వారు ఇరువురి తల్లిదండ్రుల నేతృత్వం మంది అది జరిగేది యువతీ యువకుల స్వభావమును అభిరుచిని జాతకరీత్యా నిర్ణయించి అవి కలిసినప్పుడే ఇరువురి జాతకము సరిగ్గా సరిపోయినది కావున వీరికి వివాహం చేయవచ్చును అంటూ నిర్ణయము చేసేవారు ఇంత ఇతర మగు విషయములు ఈ సందర్భమున అప్రధానమైనవిగా భావించబడినవి సృష్టి ఆరంభమున కూడా బ్రహ్మదేవునిచే అదే పద్ధతి ఉపదేశించబడినది కనుకనే అతని స్వభావము మరియు అభిరుచిని అనుసరించి నీ కుమార్తెలను ఋషులకిచ్చి పెళ్లి చేయము అని పలికను అంటే ఎవరికి బట్టి వాళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేయడం కాదు వివాహం చేయాల్సినప్పుడు మనం ఆలోచించాల్సింది వాళ్ళ జాతకాలు కలిసినయా లేదా అని ఎందుకు చెక్ చేస్తారు అంటే ఆ జాతకాల ద్వారానే వాళ్ళ యొక్క స్వభావాలు రెండు కూడా కలుస్తున్నాయా లేదా ఒకవేళ స్వభావాలు కలవకుండా కనుక వివాహం చేస్తే ఆ జంట మళ్ళీ దీర్ఘకాలం పాటు దాంపత్య జీవితాన్ని సాగించలేరు కనుక అనేటువంటి ఉద్దేశం అప్పుడు కూడా అందుకనే బ్రహ్మ కూడా నువ్వు ఋషులకిచ్చి పెళ్లి చేయమని అన్నప్పుడు ఈ ఋషుల్లో వాళ్ళ వాళ్ళ స్వభావాలు నీ కూతురికి ఏ కూతురికి సూట్ అవుతుందో చూసి ఆ కూతురికిచ్చి ఆ ఋషికి పెళ్లి చెయ్యి అనేటువంటి విషయాన్ని జ్యోతిషాస్త్ర గణన ప్రకారం మనుషుడు దైవీగణ సంపన్నుడైన సంపన్నుడిగానో లేదా దానవ గుణములు కలిగిన వాడుగానో విభజింపబడును ఈ రీతిగానే తగిన జంట ఎంచుకోబడును దైవీ గుణములు కలిగినటువంటి కన్యను దైవీ గుణములు కలిగినటువంటి వరునికే వసగవలెను దానవ గుణములు కలిగినటువంటి కన్యను అటువంటి నైజపు వరునికే పట్టబెట్టవలెను అప్పుడే వారు కలిసి జీవించగలరు కానీ కన్య దానవ గుణము కలదిగా ఉండి ఇతరులు దైవీ గుణము కలవారైనచో ఆ జంట పొందికలేమిది కాగలదు అటువంటి వివాహముతో వారు సుఖముగా ఉండజాలరు ప్రస్తుత సమయమునందు యువతీ యువకులకు గుణస్వభావములను పట్టించుకునకనే వివాహములు జరుగుతున్నందున దాదాపు అవన్నీను దుఃఖకరముగా తయారై విడాకులకు దారితీయుచున్నది ఈ కలియుగమునందు వైవాహిక జీవనము కేవలం మైథున సుఖము కొరకే అంగీకరించబడింది శ్రీమద్ భాగవతము ద్వాదశ స్కందమున భవిష్యత్తు పలకబడినది యువతీ యువకులు మైథునమునందు మదమునందినంతనే వివాహము చేసుకుందరు కానీ దాని యందు ఏమాత్రము కొరత కలిగినను వెంటనే విడిపోదురు అది సునక మార్జాలముల వలె స్త్రీ పురుషుల కలయికయే కాని నిజమైనటువంటి వివాహం కాదు కనుకనే నవీన కాలపు సంతానము నిజముగా మానవులు కారు మానవులైన వారు ద్విజులై ఉండవలెను ఉత్తములకు తల్లిదండ్రుల ద్వారా కలిగినది తొలి జన్మము కాగా గురువు మరియు వేదముల ద్వారా కలిగినది ద్వితీయ జన్మం మొదటి తల్లిదండ్రులు ఈ జగత్తులో జన్మను కలిగించగా గురువు మరియు వేదములు రెండవ తల్లిదండ్రులు కాగలరు వైదిక విధానమునకు చెందినటువంటి వివాహమునందు సంతానార్థమై స్త్రీ పురుషులు ఇరువురికి ఆధ్యాత్మిక జ్ఞానము వసగబడును సంతానార్థమై వారు కలిసిన సమయమున ప్రతిదీను సూక్ష్మ పరిశీలనతోనూ శాస్త్రీయమును నిర్వహింపబడును సో ఇప్పుడు అంటే భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం 11వ స్కందంలో ఆల్రెడీ మనకి చెప్పబడిందంట సో అక్కడ వాళ్ళు ఓన్లీ భౌతికమైనటువంటి ఆకర్షణలకి లోనయ్యి అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణతోటే వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆ విధంగా వివాహం చేసుకున్నటువంటి జంట ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుందో అప్పుడు వాళ్ళిద్దరికి విడాకులు అనేవి విడాకుల వరకు దారితీస్తుంది అన్నమాట అలా ఉండకూడదు ఒక వివాహం అనేటువంటి విషయం అనేది చెప్తున్నారు అన్నమాట సో వివాహం అనేటువంటిది ఎలా ఉండాలి అంటే వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళ యొక్క స్వభావాలు కలిసినప్పుడు మాత్రమే వాళ్ళకి వివాహం అనేది జరగాలి అలా జరిగినప్పుడు మాత్రమే మంచిగా ఉంటుంది లేదు అంటే సునక మార్జాలలాగానే ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నారు తర్వాత ఇంకా మనిషి అనేటువంటి వాడు నిజమైనటువంటి మనిషి ద్విజుడై ఉండాలి ద్విజుడు కాని వాడు మనిషిగా పరిగణించట్లేదు అనమాట సో ద్విజుడు అంటే మొదట తల్లిదండ్రుల ద్వారా జన్మ పొందటం రెండవ జన్మ గురువు ద్వారా పొందినటువంటి జన్మ అనమాట లేదంటే శాస్త్రాల ద్వారా ఈ రెండు జన్మలు కలిగినటువంటి వాడే ద్విజుడు సో మనిషి ద్విజుడై ఉండాలి తప్పనిసరిగా అని చెప్తున్నారు ఎందుకు శాస్త్రజ్ఞానం లేకుండా సంసారం అనేది నడపకూడదు శాస్త్రజ్ఞానంతో మాత్రమే మనం శాస్త్రంలో ఏం చెప్పబడింది మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి శాస్త్రంలో ఏం చెప్పబడింది శాస్త్రాన్ని మనం ఆధారంగా తీసుకొని మన కర్మలు ఉండాలి అందుకు శాస్త్రజ్ఞానం అనేది ముఖ్యం అందుకు ద్విజత్వం అనేది ముఖ్యం అన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రమే మనం సూక్ష్మ పరిశీలనతో శాస్త్రాన్ని సూక్ష్మంగా పరిశీలించి మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా తప్ప రైటా అనేటువంటిది మనం చేసుకోవడానికి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది వేదాహ మాధ్యం పురుషం
అవతీర్ణం స్వమాయయా అవతీర్ణం స్వమాయయా భూతానాం సేవదిం దేహం భూతానాం సేవదిం దేహం విప్రాణం కపిలం మునే ఓ కర్దమా, ఆది పురుషుడు తన ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించి ఉన్నాడని ఎరుగుదురు, నేను ఎరుగుదురు. జీవుల సర్వాహిష్ట ప్రధాత అతడే, ఆ దేవదేవుడే ఇతడు ఇప్పుడు కపిలముని రూపమున ధరించి ఉన్నాడు. అంటే కర్దముని ఉద్దేశించి బ్రహ్మదేవుడు ఇంకా మాట్లాడుతున్నారు, ఆంతరంగిక శక్తి ద్వారా అవతరించి ఉన్నాడు అని నాకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు వచ్చింది భగవంతుడే, కపిల భగవానుడు, అంటే కపిలుని రూపంలో భగవంతుడే అవతరించారు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు కర్దమ మునికి చెప్తున్నారు ఈ శ్లోకమునందు. మరియు పురుషమ వతీర్ణం స్వమాయయ అను పద సమూహము గాంచుచున్నాము. పూర్ణ పురుషోత్తముడు భగవానుడు ఎల్లప్పుడూ నిత్యముగా పరమ పురుష రూపమునే నిలిచి ఉండును. అవతరించినప్పుడు భౌతిక శక్తికి చెందినటువంటి దేనిని కూడా అతను అంగీకరింపడు. ఆధ్యాత్మిక జగత్తు అతని స్వీయ ఆంతరంగిక శక్తి వ్యక్తీకరణము కాగా, భౌతిక జగత్తు అతని విభిన్న అంటే భౌతిక శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ అవతరించినను, అతను ఆంతరంగిక శక్తితోనే ఆరాధించను అని స్వయం స్వమాయయ అను పదము సూచించడం. అంటే అతని ఆంతరంగిక శక్తితోనే ఆయన అవతరిస్తారు, అంటే ఆయన అవతరించినప్పుడు ఆయన మీద మాయా ప్రభావం ఉండదు అని చెప్పడం అన్నమాట. అతడు మానవ దేహమును ధరించినను అది మాత్రం భౌతికము కాబోదు, కనుకనే కేవలం మూడులు మూర్ఖులే శ్రీకృష్ణుడు సామాన్య మానవుని రూపముగా దేవుని సామాన్య మానవుని దేహముగా భావించరు అని భగవద్గీత ఎందు స్పష్టముగా తెలుపబడింది. జీవులకు సమస్త జీవన అవసరములను వసగవాడు అతడే అనుట సేవ సేవధిం అను పదము యొక్క భావం. నిత్యులలో ప్రధాన నిత్యులు అతడే అనియు, అతడే ఇతర నిత్యులందరకూ కోరినటువంటి అవసరములను అన్నింటినీ వసగుడనియు వేదముల ఎందు తెలుపబడింది. అందరి అవసరములను తీర్చువాడు కనుకనే అతడు దేవుడు అనబడినవాడు. అతడు కూడా నిత్యుడే, అతడు ఎన్నడను నిరాకారుడు కాడు. మనము వ్యక్తిగతులమైనట్లే దేవదేవుడు సైతము వ్యక్తిగతుడే, కానీ అతడు పరమోత్కృష్ట వ్యక్తిగతుడు. భగవానుడు మరియు సాధారణ జీవులు మన వ్యత్యాసం అది అంటే భగవంతుడు గురించి మనకి చెప్తున్నారు. ఆయన ప్రధాన నిత్యుడు అంటే ఆయన ఎప్పటికీ ఉండేటువంటి వాడు అనేటువంటి విషయం. నిత్యులందరిలోనూ నిత్యులందరికీ కోరిన అవసరాలన్నింటినీ తీర్చేటువంటిది వేదంలో చెప్పబడినది. అందరి అవసరాలను తీర్చేటువంటి వాడే దేవదేవుడు అనబడినాడు అనేటువంటి జ్ఞాన విజ్ఞాన యోగేన కర్మణాముద్ధరం జటాః హిరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రాపదాంబుజః సారీ. ఇక్కడ ఈయన చెప్పారు కదా ప్రభుజీ, భగవానుడు ఎప్పుడు నేను అవతరించినప్పుడు పురుష రూపమునే అంటే భోక్త రూపాన ఉంటానని చెప్పారు, అదే కదా ప్రభుజీ ఇక్కడ అన్నది? అవును మాధవ్, భగవంతుడు ఎప్పుడు అవతరించినా కానీ పురుషుడుగానే అవతరిస్తారు. పురుషుడు, ఓకే సరే. సువర్ణమయ కేశములు, పద్మపలాక్ష లోచనములు, పద్మచిహ్నితములకు పాద పద్మములు కలిగినటువంటి కపిలముని యోగము ద్వారాను జ్ఞాన విజ్ఞానముల ద్వారాను ఈ భౌతిక జగమందు కర్మ ఎడగల తీవ్ర వాంఛన సమూలంగా నశింపజేయును. సువర్ణమయ కేశములు, పద్మపలాశ లోచనములు, పద్మచిహ్నితములకు పాద పద్మములు కలిగినటువంటి కపిలముని యోగము ద్వారాను జ్ఞాన విజ్ఞానముల ద్వారాను ఈ భౌతిక జగమునందు కర్మ ఎడగల తీవ్ర వాంఛనం సమూలంగా నశింపజేయును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిల భగవానుడి భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. కపిల భగవానుడు ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు జాతకం చెప్తారు కదండి, పుట్టిన వెంటనే ఆయన యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అని. ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా ఆయనే మాట్లాడుతున్నారు ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం. కపిల భగవానుడు పద్మపలాశ లోచనుడు అంటే ఆయన పళ్ళు పద్మాలలా ఉంటాయి. తర్వాత ఆయన కేశములు సువర్ణమయం అంటే గోల్డెన్ కలర్ లో ఉన్నాయి అనమాట ఆయన కేశములు. పద్మచిహ్నితములకు పాద పద్మములు అంటే ఆయన నడిచినప్పుడు ఆయన పద్మముద్రలు పడతాయి అనమాట నేల మీద,
అంటే ఆయనకి ఆయన కాళ్ళల్లో ఉండే కాళ్ళల్లో అలాంటి ముద్రలు ఉన్నాయన్నమాట ఆయన. సో అలా ఉన్నటువంటి ఆయన అంటే కపిల భగవానుడు ఏం చేస్తారంట, ఆయనకు ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాల ద్వారా, ఆయనకు ఉన్నటువంటి యోగ విద్య ద్వారా ఈ భౌతిక జగంలో ఉన్నటువంటి అందరిని కర్మల్ని కూడా నశించేసేస్తారు, అంటే అందరూ కూడా ఉద్ధరింపబడతారు ఆయన వల్ల అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ శ్లోకం నందు కపిలముని కర్మలు దేహ లక్షణములు చక్కగా పరిమితమై, ఎప్పుడైనా సరే భగవంతుడు అవతరించినప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి అన్నమాట. సామాన్య మానవుడికి ఉండనటువంటి లక్షణాలు భగవంతుడికి శరీరానికి ఉంటాయి అన్నమాట. సో అందుకని అదే భగవంతుడిని మన నుంచి వేరు చేస్తుంది అన్నమాట. ఇందులో కొన్ని ఇక్కడ చెప్పారు చూడండి, ఆయన పాదాలకి ఉన్నటువంటి ముద్రలు, కృష్ణుడు అవతరించినప్పుడు కూడా, కృష్ణుడు ద్వాపరయుగంలో అవతరించినప్పుడు కూడా ఆయనకి కూడా శంకు చక్రాలు ఉండేవి అన్నమాట. కాడ శంకు చక్రం పద్మం ఉండేటువంటిది, ఆయన ఎక్కడ నడిచినా కానీ ఆ మట్టిలో అలాంటి ముద్రలు పడుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడు అనేటువంటి విషయం ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆయన ఈ శ్లోకం నందు కపిలముని కర్మలు దేహ లక్షణాలను చక్కగా వర్ణితమైనవి. అతడు కర్మలు ఇచ్చిన భవిష్యత్తుగా పలకబడినవి. అతడు సాంఖ్యతత్వమును ప్రతిపాదించగలడు. ఆ తత్వమును అధ్యయనం చేసిన వారు కర్మకాండ ఎడగల తీవ్ర వాంఛన సమూలముగా నశింపజేసుకోగలరు. ఈ భౌతిక జగత్తు నందు ప్రతి ఒక్కడను తమ శ్రమకు కలిగినటువంటి ఫలమును పొందుటయందే రతుడై ఉండును. న్యాయబద్ధముకు తన శ్రమ ఫలము ద్వారా మనుషుడు సుఖవంతుడు ఒకటి యత్నించును, నిజమునకు అతడు మరింతగా చిక్కుబడుచుండును. పూర్ణ జ్ఞానము లేనిదే అట్టి బంధము నుండి అతడు విడుదలను పొందలేడు. అంటే భౌతికమైనటువంటి జ్ఞానం వల్ల ఎప్పుడైనా సరే మనం కర్మకాండంలోనే ఉండిపోతాం. అంటే మనం ఏం పని చేస్తాం, ఆ పని వల్ల మనకి ఎలాంటి లాభం వస్తుంది అనేటువంటి ఆలోచనలతోటే మనం కర్మలు చేస్తాము. ఎప్పుడైతే కపిల భగవానుడి ద్వారా చెప్పబడినటువంటి సాంఖ్యతత్వాన్ని ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన ఆలోచన విధానమే మారిపోతుంది. మన కర్మలన్నీ కూడా కర్మకాండగా ఉండవు అప్పుడు. అప్పుడు మన కర్మలన్నీ కూడా భక్తి యోగంలో ఉంటాయి. అప్పుడు ఆ విధంగా భక్తి యోగంలో ఉండడమే మనకి పూర్ణ జ్ఞానము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి పూర్ణ జ్ఞానం వస్తుందో అప్పుడు మనం ఈ భవబంధాల నుంచి విముక్తులమవుతాము. అంటే బేసికల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కపిల భగవానుడు చెప్పబోయేటువంటి సాంఖ్యతత్వాన్ని వింటారో వాళ్ళు ముక్తులు అవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. మానసిక కల్పనము ద్వారా భవబంధము నుండి ముక్తులగుటకు యత్నించు వారు సైతము తమ శక్త్యానుసారము ప్రయత్నించినట్టు వారే. కానీ వేదశాస్త్రముల యందు మనకు గోచరించినది ఏమనగా, భక్తి భావనతో శ్రీకృష్ణ భగవానుడి భక్తి యోగమును స్వీకరించినచో మనుడు అతి సులభముగా కామ్యకర్మ కోరికను సమూలంగా నశింపజేసుకునగలడు. ఆ ప్రయోజనం కొరకే సాంకేతత్వం కపిలముని చే ఉపదేశితము కాగలదు. అతని దేహ లక్షణములు సైతము ఇచ్చట వర్ణింపబడినవి. జ్ఞానము అనేది సాధారణమగు పరిశోధన కర్మను సూచించదు. గురు శిష్య పరంపరలో గురువు ద్వారా శాస్త్రముని జ్ఞానమును బడయుటినే జ్ఞానము అనే విషయము సూచితమగును. నేటి కాలమున మానసిక కల్పనలతో పరిశోధన కావించడం నైజముగా అయినది. కానీ అట్టి కల్పనము కావించు మనుషుడు తాను నాలుగు విధములైనటువంటి లోపములను కూడి ఉన్నాడు అనే విషయమునే మర్చిపోవును. అతను పొరబడకుండా ఉండలేడు. అతని ఇంద్రియములు అసంపూర్ణములు. అతను మోహగ్రస్తుడు కావలసిందే. అతడు మోస ప్రవృత్తిని కలిగి ఉండును. కనుక గురు శిష్య పరంపర నుండి జ్ఞానము పొందనిచో మనుషుడు కేవలం తాను సృష్టించినటువంటి సిద్ధాంతమునే ప్రతిపాదించుచుడు, అనగా దాని భావము అతడు ప్రజలను మోసగించుచున్నాడని. జ్ఞానం అనగా గురు శిష్య పరంపరలో శాస్త్రము నుండి గ్రహించినటువంటి విషయమని భావము. ఒక విజ్ఞానం అనగా ఇక విజ్ఞానము అనగా అట్టి జ్ఞానమును ప్రయోగాత్మకముగా ఆచరించుట అని భావం. కపిలముని యొక్క సాంఖ్యతత్వము ఈ రెండు జ్ఞాన విజ్ఞానములపై ఆధారపడి ఉన్నది. జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నారు. పరంపరా విధానంలో గురువు నుంచి శిష్యులు గ్రహించేటువంటిది జ్ఞానము. అంతేకాని ఊహలతోటి మాయావాదులు చెప్పినట్లు ఏదో మనకు తోచినది చెప్పేటువంటి తత్వం కాదు జ్ఞానము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. తర్వాత విజ్ఞానము అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడమే విజ్ఞానం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఏదైతే సాంఖ్యతత్వము కపిల భగవానుడు చెప్పబోతున్నారో అది జ్ఞాన విజ్ఞానము పై ఆధారపడి ఉన్నది అనేటువంటి విషయం చెప్తున్నారు. విచరిష్యతి బ్రహ్మదేవుడు పిదప దేవహూతితో ఇచ్చు పలికెను.
ఓ మనునందని కైటవుని సంహరించినటువంటి ఆ దేవదేవుడే ఇప్పుడు నీ గర్భమున నందున్నాడు, నీ విద్యను నీ సారీ నీ అవిద్యను సంశయ గ్రంథిని అతను ఛేదించి వేయగలడు, పిమ్మట ప్రపంచమంతటను పర్యటించగలడు. అంటే నీ నీ గర్భంలో ఉన్నది ఎవరో కాదు, భగవానుడే. కైటభు అనేటువంటి రాక్షసుని చంపినటువంటి భగవానుడు అంటే ఎవరంటే శ్రీకృష్ణ భగవాను. సో ఆ శ్రీకృష్ణ భగవానుడే నీ గర్భంలో ఉన్నారు. సంశయ గ్రంథిని అంటే నీకున్నటువంటి డౌట్స్ అన్నిటినీ, నీకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన అవతరిస్తున్నారు. పిమ్మట ప్రపంచం అంతటా కూడా పర్యటిస్తారు, అంటే నీకు ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా పర్యటిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అవిద్యాను పదము మిగిలి ప్రధానమైనది. అవిద్య అనగా తన స్వరూపపు విస్మృతి అని భావం. అవిద్య అంటే మనం ఎవరు అని మర్చిపోవడమే అవిద్య. మనము ఆత్మస్వరూపులమే అయినను ఆ విషయమును మరిచి ఉన్నాము. ఈ దేహమే నేను అని తలుచుటయే అవిద్య. ఇక సంశయ గ్రంథి అనగా సంశయాత్మక స్వభావము అని భావం. ఆత్మ భౌతిక జగత్తుతో తాదాత్మ్యము నందినప్పుడు సంశయ గ్రంథి బిగియగలదు, అంటే మనకి డౌట్స్ అన్ని పెరిగిపోతాయి. మనకు ఉన్నటువంటి అంటే భౌతిక లోకంలోకి ఆత్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ సంశయ గ్రంథి అలంగా అయిపోతుంది అనమాట. ఆత్మ భౌతిక జగత్తుతో తాదాత్మ్యము నందినప్పుడు సంశయ గ్రంథి బిగియగలదు. ఆ ముడియే అహంకారం అని పిలువబడదు. గురు శిష్య పరంపరలో శాస్త్రము ద్వారా యుక్తమగు జ్ఞానమును సంపాదించడం ద్వారాను మరియు ఆ జ్ఞానమును సరియైన రీతిలో ఆచరణ అందించడం ద్వారాను మనుజుడు ఈ బంధకారక అహంకారము నుండి విడివడగలడు. దేవహూతికి ఆమె తనయుడు జ్ఞానోపదేశము చేయగలడనియు ఆమెకు జ్ఞానమును ఇచ్చిన పిమ్మట అతడు సాంఖ్యతత్వమును ప్రచారము చేయించు ప్రపంచమంతటను పర్యటించగలడనియు బ్రహ్మదేవుడు కలిగాడు. అంటే ఎప్పుడైతే ఈ జ్ఞానము ఇస్తారు ఆమెకి, ఆ తర్వాత ఆయన ఆ జ్ఞానాన్ని ప్రపంచం మొత్తం పంచడం కోసం ప్రపంచం మొత్తం తిరుగుతారు అనేటువంటి విషయం కూడా బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో చెప్తున్నారు. సంశయ అను పదము సంశయాత్మక జ్ఞానము అని భావం. కాల్పనిక కుహనాయోగ జ్ఞానము సంశయపూర్ణమైనట్టుది. దేహ నిర్మాణపు వివిధ భాగములను క్షుభితము చేయటం ద్వారా మనుషుడు తాను దేవదేవుడినని తెలుసుకునవచ్చును అనే ఊహ పైననే ప్రస్తుత సమయమున నామమాత్ర యోగ విధానము నిర్వహించబడుతున్నది. మానసిక కల్పనా పరులు కూడా అదే రీతిగా తలచుతుంది, కానీ వారందరూ సంశయాత్ములే. కానీ నిజమైనటువంటి జ్ఞానము భగవద్గీత యందు ఈ విధముగా తెలపబడింది. కృష్ణ భక్తి భావంలో నిలుపుము, కృష్ణుని అర్చింపుము, ఆ దేవదేవునికి భక్తుడు వగుము, ఇదే నిజమైనటువంటి జ్ఞానం. ఈ విధముగా అనుసరించుట ఎవరైనను నిస్సందేహముగా పరిపూర్ణుడు కాగలడు. అంటే జ్ఞానం గురించి మనం ఎక్కడెక్కడో వెతక అవసరం లేదు, చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. మనం ఏంటి, ఏదైనా సరే ఒక విషయాన్ని సూటిగా భగవంతుడే మనకి ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇస్తున్నా కానీ దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా మనకున్నటువంటి కలుషితమైనటువంటి బుర్రతోటి అనేక తత్వాలు విని అనేక తత్వాలతోటి మన బుర్రని ఇంకా కలుషితం చేసి ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోతున్నాం. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలోనే డైరెక్ట్గా బోధించారు ఏంటి అంటే, నువ్వు కృష్ణ భక్తిలో ఉండు, కృష్ణుణ్ణే ధ్యానించు, కృష్ణుణ్ణే అర్చించు, అదే భక్తి, అదే ఆ విధంగా భక్తుడు అవు, ఇదే నిజమైనటువంటి జ్ఞానము అనేటువంటి విషయం మనకి భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది అనేటువంటి విషయం. అంటే సింపుల్ విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం అనమాట. మా అయం సిద్ధ గణాధీశ సాంఖ్యాచార్యైః సుసమ్మతః లోకే కపిల ఇత్యాఖ్యాం గంతాతే కీర్తివర్ధనాం ఒక్క డౌట్ ప్రభుజీ, ఇక్కడ నాకు పైది అంత అర్థం కాలేదు. ఇక్కడ అవిచ్చకి స్వరూప విస్మృతి అని చెప్పారు కదా ప్రభుజీ, అప్పుడు ఆమె నువ్వెవరు అని నువ్వు మర్చిపోవడం. అదే ప్రభుజీ, ఇప్పుడు ఆమె ఆ భక్తి భావంలోనే ఉండి చేశారు కదా ప్రభుజీ, అంటే ఇది మనకు తెలియ చెప్పడానికే ప్రభుజీ, లేకపోతే ఆమెకు నీకు విస్మృతి కలుగజేస్తా. ఆమె భక్తిలో ఉన్నారు, ఆమె భక్తురాలు అయ్యారు, అంతేగాని ఆమె పూర్తిగా జ్ఞానం వచ్చేసింది అని కాదు. అక్కడ ఇంకా ఆమె జ్ఞానంలో ముందుకెళ్ళాలి, ఇంకా ఆమె స్థితి ఇంకా భౌతిక భావం నుంచి బయటికి రావాలి, ఇంకా ఆమె ఆత్మస్వరూపురాలు, ఆత్మస్వరూపురాలు అని తెలుసుకున్న తర్వాత ఆత్మకి పరమాత్మతో ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకోవాలి.
నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని అనేటువంటి విషయం. అందుకనే మనం మన జ్ఞానం కోసం బాహ్యంగా వెతకద్దు, అంతరంలో వెతకాలి అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్తారు. అందుకనే ఈ యజ్ఞాలన్నీ, సో యజ్ఞాల ద్వారా మనం మన బాహ్యం నుంచి కాదు అంతరంలో నుంచి వెతకాలి అనేటువంటి విషయం. ఎప్పుడైతే మనం మనం కాదు, మనం ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకుంటామో అప్పుడు ఆత్మకు సంబంధించినటువంటి విషయాల మీద అన్వేషణ అనేది స్టార్ట్ అవుతుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ ఎవరు, ఆత్మ కంటే పైన ఎవరున్నారు, ఆ పరమాత్ముడు ఎవరు, పరమాత్మతో ఆత్మకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఆత్మ గురించి నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమే. స్వరూప సిద్ధి అంటే నీ యొక్క నిజస్థితి, నువ్వు శరీరం కాదు, నువ్వు భగవంతుడి నిత్య సేవకుడివి అనేటువంటి విషయం తెలుసుకోవడం స్వరూప సిద్ధి. నీ తనయుడు సిద్ధ పురుషులకు అధిపతి అగును. నిజమైనటువంటి జ్ఞానం విస్తరింపజేయుట ఎందు దక్షత కలిగినటువంటి ఆచార్యులచే ఆమోదింపబడును. జనుల ఎందు కపిలుని నామమును ప్రసిద్ధి చెందును. దేవహుతి తనయునిగా నీ యశస్సును వృద్ధి కావించును. అంటే కపిల భగవాను ఏమంటారు అంటే దేవహుతి యొక్క పుత్రుడు అనేటువంటి మాటతో అంటారు. అంటే కపిల భగవానుడి వల్ల దేవహుతి యొక్క యశస్సు కూడా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవహుతిని ఉద్దేశించి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఇంకా ఆయన యొక్క జ్ఞానం ఎలా ఉంటుంది అంటే గొప్ప గొప్ప ఋషులు సైతము కూడా, దక్షత కలిగినటువంటి ఆచార్యులు కూడా ఆమోదిస్తారు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆమోదిస్తారు, సైంటిస్టులు కూడా ఆమోదిస్తారు అనమాట. అది ఇక్కడ ఆచార్యులు అంటే సైంటిస్టులు అంటే నా ఉద్దేశం ఇక్కడ ఎవరినైతే ప్రామాణికంగా భావిస్తామో వాళ్ళు కూడా ఈయన చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆమోదిస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. ఆయన పేరు ప్రసిద్ధి చెందుతుంది, దేవహుతి పేరు కూడా ప్రసిద్ధి యశస్సు కూడా పెరిగిపోతుంది, వృద్ధి అవుతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే కంటే అలాంటి పుత్రుని కలాలన్నమాట. పుత్రుడు వల్ల తల్లిదండ్రుల యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగే విధంగా. సాంఖ్యతత్వము అనే తాత్విక విధానము దేవహుతి తనయుడు కపిలుడిచే తెలియబడినది. దేవహుతి తనయుడు కాబట్టి ఇంకొక కపిలుడు కేవలం నకిలీ మాత్రమే. ఇది బ్రహ్మదేవుని వచనం. మేము బ్రహ్మ సాంప్రదాయమునకు చెందిన వారము కనుక దేవహుతి తనయుడే నిజమైనటువంటి కపిలుడనియు, అతడు తెలిపినటువంటి తత్వ విధానమే నిజమైనటువంటి సాంఖ్యతత్వమనియు, బ్రహ్మదేవుడు పలికినటువంటి వచనములే నిక్కముగా అంగీకరిద్దాం. సుసమ్మత అను పదమును ఎవ్వరి అభిమతము మహత్వపూర్ణమైనదిగా భావించబడును, అట్టి వారిచే అంగీకరింపబడినది అని కావాలి. అంటే మనం ఇప్పుడు బ్రహ్మ సాంప్రదాయంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మ చెప్పినటువంటి మాటను మనం అంగీకరిస్తాం, వేరే ఎవరు చెప్పినటువంటి మాటను కూడా మనం అంగీకరించు. ఎందుకంటే మనం ఆ సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి, ఆ సాంప్రదాయం పరంపరలో మనం కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. కాబట్టి ఇక్కడ బ్రహ్మ చెప్తున్నారు కపిల భగవానుడు దేవహుతికి పుత్రుడు, కపిల భగవాను దేవహుతి తనయుడుగా గుర్తింపబడతాడు అనేటువంటి విషయం. అంటే ఎవరైతే కపిల భగవానుడు సాంఖ్య శాస్త్రాన్ని వివరించారో ఆ కపిల భగవానుడు దేవహుతి పుత్రుడై ఉండాలి, అప్పుడు మాత్రమే ఆయన నిజమైనటువంటి కపిల భగవానుడిగా మనం అంగీకరిస్తాము. కపిల భగవానుడు పేరు పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా సాంఖ్యతత్వాన్ని వివరించినా కానీ వాళ్ళని మనం ఆయన్ని కపిల భగవానుడిగా మనం అంగీకరించము. ఎందుకంటే మనం బ్రహ్మ అలా చెప్పలేదు మనకి కాబట్టి. మైత్రేయ జగత్సృష్ట మైత్రేయుడు పలికారు. విశ్వ సృష్టికర్త యొక్క బ్రహ్మదేవుడు అంటే హంస అనియు తెలియబడినవాడు. ఆ విధముగా కర్దమ దేవహుతులతో పలికిన తన హంసవాహనముపై సనకాదులు నారదునితో కలిసి ముల్లోకములకు పైన ఉన్నటువంటి స్థానములకు మరలిపోయాను. అలా మాట్లాడిన తర్వాత ఆయన నారదుడు మిగిలినటువంటి మునులతో కలిసి సనకాదులు అంటే ఆయనకి ఉన్నటువంటి నలుగురు కుమారగణంతో కలిసి ఆయన స్థానానికి వెళ్ళిపోయారు. అంటే ముల్లోకాలకి పైన ఉన్నటువంటి బ్రహ్మలోకానికి ఆయన వెళ్ళిపోయారు అన్నమాట. హంసేన యానేన అను పద సమూహము ఇచ్చిన తెలుపబడింది ప్రధానమైనది. అంతరిక్షమున బ్రహ్మదేవుడు ప్రయాణించుచు విమానము హంసను పోలి ఉండు. ఆయన యొక్క విమానం హంసను పోలి ఉంటుంది అన్నమాట. ప్రతి దాని యొక్క సారము ఊహించగలడు కనుకనే బ్రహ్మదేవుడు హంస అని
ప్రతి దాని యొక్క సారమును గ్రహించగలడు కనుకనే బ్రహ్మదేవుడు హంస అని తెలియబడినాడు. దానిని వాసము ప్రధామ పరమం అని పిలువబడింది. విశ్వమునందు ఉన్నత లోకములు, మధ్య లోకములు, అధోలోకములు అనేది లోకములు కలవు. కానీ బ్రహ్మదేవుని ఆవాసము ఉన్నత లోకముకు చిత్తలోకము కన్నను పైన కలదు అని పైన కలదు. సనకాది మునులు నారదుడు వివాహము చేసుకోబోనందున వారిని కూడా అతడు తన లోకమునందు మరలెను. అతని వెంట వచ్చి ఉన్నటువంటి మరీచి అత్రి వంటి మునులు మాత్రం కర్దమముని కుమార్తెలను వివాహమాడనున్నందున అతడినే ఉండిపోయి సనత్ కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, నారదుడు మాత్రం అతనితో పాటుగా హంసయానమును మరలిపోయి వారు నైష్టిక బ్రహ్మచారులు. అస్ఖలిత బ్రహ్మచారులనే నైష్టిక బ్రహ్మచారులు అందరు. తమ సోదరులు అంటే మరీచాదులు వివాహమును గాంచగోరినందున వారు తండ్రితో తనతో పాటు మరలిపోయిరి. గాంచబోనందున వారి తండ్రితో మరలిపోయిరి అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు వెళ్ళిపోయినప్పుడు బ్రహ్మదేవుడితో పాటు ఎవరెవరు వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరు? నారదుడు, కుమారగణం. ఎందుకు వాళ్ళే వెళ్ళారు, మిగిలినటువంటి పుత్రులు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఎప్పుడైతే తండ్రి దగ్గర ఎవరు ఉంటారండి అంటే బ్రహ్మచారులే ఉంటారు అన్నమాట. సో తండ్రితో పాటు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తండ్రి లోకంలోనే ఉంటారు. ఎందుకు అంటే వివాహం కాలేదు కాబట్టి వాళ్ళకి. వీళ్ళు నైష్టిక బ్రహ్మచారులు అంటే పుట్టుక నుంచి కూడా వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఇంకా తండ్రి నుంచి వేరవలేదు అనమాట. మరి ఎవరైతే మిగిలినటువంటి ఋషులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరండి, మరీచుడు, మిగిలినటువంటి ఋషులు ఎవరైతే వాళ్ళందరూ కూడా కర్దమముని యొక్క 9 మంది కుమార్తెలను వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు 5 వెళ్ళిపోయారు. గతే శత ధృతో క్షత్తః కర్ధమస్తేన చోదితః యతోదితం స్వదుహితృః ప్రాధాదీశ్వసృజాం తతః ఓ విదుర, బ్రహ్మదేవునిచే ఆజ్ఞాపితుడైనటువంటి కర్దమముని అతను నిష్కర్మించిన పెద్ద తనకు చెప్పినట్లుగా 9 మంది కుమార్తెలను, ప్రజాపతులకు 9 మంది ఋషులకు వసగెను. ఇంతకు ముందే చెప్పాడు కానీ ఈయన తండ్రి ఆజ్ఞాపాలన చేసేటువంటి వాడు, గురు ఆజ్ఞాపాలన చేసేటువంటి వాడు అనేటువంటి విషయం మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం కాబట్టి కర్దమముని తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించారన్నమాట. 9 మంది ఋషులకి ఇచ్చి ఆయన కుమార్తెలను వివాహం చేశారు. మరీచయే కలాం ప్రాధాద్ అనసూయా మతాత్రయే శ్రద్ధామంగిరసేయశ్చూ అర్ధముని తన కుమార్తెయగు కళను మరీచికి, ఇంకొక కూతురగు అనసూయను అత్రికి వసగెను. శ్రద్ధను అంగీరునికి, హవిర్భువును పులస్త్యునికి, గతిని పులహునికి, సాధ్వియగు క్రియను క్రతువునకు, ఖ్యాతిని భృగువునకు, అరుంధతిని వశిష్ఠునికి అతను సమర్పించను. ఈయన యొక్క కుమార్తెలు ఉంటారు వీళ్ళందరూ 9 మంది కుమార్తెలు 9 మంది ఋషులకి ఇచ్చి వివాహం చేశారు. అథర్వణే అధదాచ్ఛాంతి యయా యజ్ఞో వితన్యతే విప్రర్షభాన్ కృతోద్వాహన్ తధారాన్ సమలాలయత్. అతను శాంతిని అథర్వనకు వసగెను. యజ్ఞకర్మలన్నీను ఆ శాంతి కారణమునే చక్కగా నిర్వహించబడ్డాయి. ఆ విధముగా కర్దమును విప్రశ్రేష్ఠులందరికూ వివాహము చేసి భార్యలతో పాటుగా వారిని పోషించను.
తతస్థ ఋషయ వివాహమైన పిమ్మట ఋషులు కర్దమముని నుండి సెలవుగైకొని ఆనందముతో తమ తమ ఆశ్రయములకు జనిరి. ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా భార్యలతో పాటు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళారట, కర్దమము నుంచి సెలవు తీసుకుని. సచావతీర్ణం త్రియుగం ఆజ్ఞాయ విబుదర్షభం వివిక్త ఉపసంగమ్య ప్రణమ్య సమభాషత సమస్త దేవతలకు అధిపతియగు విష్ణు భగవానుడు అవతరించినాడు అని అవగతము చేసుకున్నంతగా కర్దమముని ఏకాంతమున అతనిని చేరి వందనములు ఇడి తిట్లు పలికారు. ఎప్పుడైతే సమస్త దేవతలకు అధిపతి అయినటువంటి విష్ణు భగవానుడు అవతరించాడు అని తెలుసుకున్నాడో, అంటే ఆయన యొక్క పుత్రుడు జన్మించాడు, అప్పుడు కర్దమముని ఎవరూ లేకుండా చూసి కొడుకు దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడటం స్టార్ట్ చేశారనమాట. అంటే ఏకాంతంలో అంటే ఒంటరిగా కొడుకుని కలిసి మాట్లాడుతున్నారు కొడుకుతోటి. విష్ణు భగవానుడు త్రియుగ అని పిలువబడు, అనగా అతడు సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము అనే మూడు యుగముల యందును అవతరించును గాని కలియుగమునందు అవతరించడు. అతడు అయినను భక్త ప్రహ్లాదుని ప్రార్థన నుంచి మనకు తెలియచున్నది ఏమనగా ఆ దేవదేవుడు కలియుగమునందు భక్తుని రూపమున ప్రచ్ఛన్నముగా అవతరించును. శ్రీ చైతన్య మహాప్రభు అటువంటి భక్తుడే, శ్రీకృష్ణుడే ఆ రూపమున అవతరించను. అతడు తనను ఎవరు తనను ఎన్నడను ఎరుకపరుచుకున్నను, రూపగోస్వామి మాత్రం అతని యొక్క స్వరూపమును తెలుసుకునగలిగను. ఏలైనా విశుద్ధ భక్తుని ఎదుట భగవానుడు తనను తాను మరుగుపరుచుకునజాలడు. తొలిసారిగా శ్రీ చైతన్య మహాప్రభువునికి వందనములను అర్పించినప్పుడే రూపగోస్వామి ఆయన్ని గుర్తించరు. ఆయన సాక్షాత్గా శ్రీకృష్ణుడే అని తెలిసి ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవానుకు నా వందనములు అని పలికను. ఈ విషయం భక్త ప్రహ్లాదుని ప్రార్థనలయందును ధృవపరచబడింది. కలియుగమునందు భగవానుడు ప్రత్యక్షముగా కాక భక్తునిగా అవతరించును, కనుకనే విష్ణు భగవానుడు త్రియుగ అని పిలువబడినాడు. త్రియుగ అను పదమునకు వేరొక అర్థం ఏమనగా భగవానుడు మూడు జతల దివ్య గుణములను కలిగి ఉన్నాడు. శ్రీధర స్వామి ననుసరించి సంపూర్ణ సంపత్తులు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యములే ఆ దేవదేవుని యొక్క మూడు జతల విభూతులు. ఆ విధముగా త్రియుగ అను పదమునకు వివిధ వ్యాఖ్యానములు ఉన్నను. విద్వాంసులందరూ అంగీకరించినది ఏమనగా త్రియుగ అనగా విష్ణు భగవానుడే. తనయుడు కపిలుడు సాక్షాత్తుగా విష్ణువే అని తెలిసినటువంటి కర్దమముని అతనికి వందనములను వసగి కోరాడు. కనుకనే కపిలుడు ఒంటరిగా ఉన్నప్పుడు అతను వందనములను వసగి తన మనస్సును ఇట్లు విప్పి చెప్పాను. అంటే కొడుకుని ఎవరూ కూడా నమస్కరించకూడదు. కొడుకు భగవంతుడే అని తెలిసినా కానీ కొడుక్కి నమస్కారం అందరి ముందు చేయకూడదు కాబట్టి ఆయన ఏకాంతంగా ఆయన్ని కలిసి ఆయనకు నమస్కారం చేస్తున్నాను పుత్రుడికి. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన విష్ణు భగవానుడే స్వయంగా. ఇంకోటి త్రియుగ అనేటువంటి ప్రధానికి చెప్తున్నారండి, త్రియుగ అంటే విష్ణు భగవానుడు ఓన్లీ మూడు యుగాల్లోనే అవతరిస్తారట, కలియుగంలో అవతరిస్తారట. కానీ ప్రహ్లాదుడు తన ప్రార్థనలో విష్ణు భగవానుడు కలియుగంలో కూడా అవతరిస్తారు కానీ ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అవతరిస్తారు, ఒక భక్తుడి రూపంలో అవతరిస్తారు అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు తన ప్రార్థనలో చెప్పారు. అదేవిధంగా రూపగోస్వామి కూడా తన ఎప్పుడైతే చైతన్య మహాప్రభువును కలిసి ఆయన వందనాలు చెప్తున్నారో అప్పుడు ఆయన ఈయన ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా భక్తుడి రూపంలో ఇక్కడ అవతరించారు అనేటువంటి విషయం ఆయన కూడా చెప్పారన్నమాట. అయితే భగవంతుడు అవతరించినప్పుడు తన తాను చెప్పుకోకపోయినా కానీ భక్తుడి నుంచి మాత్రం ఆయన భగవంతుడే అనేటువంటి విషయాన్ని దాచిపెట్టుకోలేడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. అందుకనే రూపగోస్వామి చైతన్య మహాప్రభువును చూసినప్పుడు ఈయనే శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోగలిగారన్నమాట. అహో పాపచ్యమానాయ కాలేన భూయసానూనం
కాలేన భూయసానూను ప్రసీదంతీహ దేవతా ప్రసీదంతీహ దేవతా అర్థము ముడి పలికెను అహో తమ పాపకర్మల కారణమున భవబంధమున చిక్కిడి దుఃఖిత జీవులయ్యడ ఈ లోకపు దేవతలు చిరకాలము పిదప ప్రసన్నులైరి కదా అంటే కర్దమముని పలికారనమాట. కర్దమముని ఎవరితో అంటున్నారండి? కొడుకుతోటి. ఏమంటున్నారు? భవబంధాల్లో చిక్కుకున్నటువంటి దుఃఖిస్తున్నటువంటి జీవులు అంటే బద్ధ జీవులు అందరూ కూడా ఈ లోకపు దేవతలు చిరకాలం పిదప ప్రసన్నులైరి కదా అంటే బద్ధ జీవులతో పాటు దేవతలు కూడా నువ్వు అవతరించిన తర్వాత ప్రసన్నులయ్యారు అనేటువంటి విషయం చెప్తారు. ఈ భౌతిక జగత్తు దుఃఖమయ స్థానము. ఈ లోకవాసులు స్వయం కృతమగు పాపకర్మల కారణమునే అట్లయినది. అది అట్లయినది. ఆ క్లేశములు వారికి బయట నుండి విధింపబడుట లేదు. వారే స్వయంకృతముగా తమ దుఃఖములను తయారు చేసుకుంటున్నారు. ఉదాహరణకు అరణ్యమందు అగ్ని అప్రయత్నముగానే రాచుకుంటుంది. ఎవరో అతడికి ఏగి నిప్పు పెట్టకపోయినను చెట్ల రాపిడి చేతనే అగ్ని అప్రయత్నముగా రగులుకోను. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు దావాగ్ని వలన కలిగిన వేడి అతిగానైనప్పుడు దానిచే పీడితులై బ్రహ్మాది దేవతలు ఆ పరిస్థితి నివారణకై దేవదేవుణ్ణి దరిచేరి అర్థింతు. అంతటా భగవానుడు అవతరించగలడు. అనగా భద్ద జీవుడు అనుభవించడి క్లేశములను గాంచి వ్యద చెందినప్పుడు దేవతలు ఆ క్లేశ నివారణార్థమై భగవానుని దరిచేరు. అప్పుడు దేవదేవుడు జగత్తునకు అరిదించగలడు. ఆ విధముగా భగవానుడు అవతరించినప్పుడు దేవతలు మిగులు రంజింతురు. కనుకనే కర్దమముని అనేకానేక సంవత్సరముల పాటు మానవుల క్లేశములను అనుభవించినటువంటి పెన్మట ఇప్పుడు దేవతలు వారి ఎడ ప్రసన్నులై తత్కారణమునే భగవదావతారము కపిల దేవుడు ఆవిర్భవించినాడు అని పలికెను. అంటే మనం తయారు చేసుకున్నటువంటి కర్మల్లోనే మనం ఇరుక్కుపోతున్నాము. ఈ యొక్క భౌతిక జగత్తుని దావానలం లాగా సూచిస్తున్నారు. దావానంలో ఏవైతే ఏ విధంగా అయితే మనకి కారుచుచ్చు ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థం కాదు, అదేవిధంగా ఈ భౌతిక జగత్తులో కూడా కష్టాలు అనేవి అర్థం కాకుండానే వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఆపలేము. ఎప్పుడైతే ఈ బద్ధ జీవుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి వ్యధ చెందినప్పుడు ఏ విధంగా ఇప్పుడు దావాగ్ని ఆర్పటానికి వర్షం రూపంలో భగవంతుడు అంటే వచ్చి ఏ విధంగా అయితే దాన్ని ఆ దావాగ్ని ఆపుతారో అదేవిధంగా ఈ భవబంధాల్లో ఇరుక్కున్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి మనల్ని బయటపడేయటం కోసం భగవంతుడు కూడా అవతరిస్తారు ఇలా కపిల భగవాను లాగా అనేటువంటి విషయం చెప్తున్నారు. అవుతామండి ఈ రోజుకి ఇక్కడికి. కృష్ణ 8:30 కదా ప్రభుజీ, నైన్ అయిపోయింది మాతాజీ. ఓకే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ ప్రభుజీ, మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే యాక్చువల్లీ 2 డేస్ నుండి మనము కర్దమ మహాముని ఆయన వివాహము, ఆ తర్వాత ఆయనకి 9 మంది ఆడపిల్లలు జన్మించడము ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. అయితే వాళ్ళు అది తెలుసుకున్న తర్వాత మనం ఇవాళ 24వ అధ్యాయము నిన్న కొంచెం తెలుసుకున్నాం. అందులో అంటే నిన్న ఏంటంటే ఆయన కేవలం భగవంతుడు అంటే కర్దమ మహాముని యొక్క ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఆయన ఎప్పుడు కూడా కృష్ణ చైతన్యము కృష్ణ కాన్షియస్ లోనే ఉండేవాడు అనమాట. అంటే అంత పెద్ద భక్తుడు. అలాంటి ఒక ఆయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు భార్యకి, నిగ్రహం అన్నాడు. ఆ తర్వాత నువ్వు మంచిగా సేవలు చేయి, ఇంద్రియాలన్నీ నిగ్రహం చేసుకో, భక్తి భావనలో ఉండు, ధర్మాన్ని పాటించు, మళ్ళీ ద్రవ్య దానాలన్నీ కూడా చెయ్యు, భగవంతునికే నీవు చాలా భక్తియుతంగా ఉండు, అప్పుడు ఆయన నీకు జన్మిస్తాడు, బ్రహ్మ జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, ఆయనే స్వయంగా జన్మిస్తాడు అనే ఒక విషయాన్ని ఆయన భార్యకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తను చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట, నేను పాపాత్మరాలిని, నేను ఎందుకంటే భౌతిక బంధాలతో ఉండి అభాగ్యురాలిని, నేను ఇలా చేశాను, నాకు కూడా ఒక ఆధ్యాత్మిక పురోగతి కావాలి అని ఆమె కోరుకోవడం వల్ల నా జ్ఞానం కావాలి, ముక్తి కావాలి, అందుకే నాకు ఒక పుత్రుడు కావాలి అని తను కోరుకోవడం జరుగుతుంది. అలా కోరుకున్నందుకు ఆయన అది నిన్న మనం తెలుసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే తను అలా కోరుకుంటుందో అప్పుడు ఆయన
ఆ విధంగానే జరుగుతుంది అన్నమాట. బ్రహ్మ ఏం అప్పుడు ఇంకా అక్కడ ఏంటంటే అట్లా భగవంతుడు వస్తున్నాడని అందరికి భగవంతుడు ఇంకా పుడుతున్నాడని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి దేవతలు మళ్ళీ గంధర్వులు అప్సరసలు వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తారు. పుష్ప విమాన పుష్ప వర్షం కూడా కురుస్తుంది, జలం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఒకసారి దేవాది దేవుడు దేవహూతి కడుపులో మళ్ళీ జన్మించడం జరుగుతుందని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయి వాతావరణం కూడా అదే అనుకూలంగా ఉండడం జరిగింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ బ్రహ్మదేవుడు వచ్చి ఈ కర్దమ ముని గురించి చాలా గొప్పగా మాట్లాడటం జరుగుతాడు. ఎందుకంటే ఆయన బ్రహ్మ యొక్క చెప్పిన మాటలన్నిటినీ కూడా పుత్రుడైనటువంటి కర్దమ మహాముని చాలా చక్కగా పాటిస్తూ ఉంటాడు. అంటే ప్రజాపతిలో ఒక్కడుగు, అదే విధంగా ఆయన ప్రజా అభివృద్ధి చేయాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకొని బ్రహ్మ మాటలు విని ఆయన సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడని బ్రహ్మదేవుడు కర్దమ మహామునిని, నేను చెప్పిన పనులన్నీ చేశావు, తప్పకుండా చేశావు అని చెప్పడం జరిగింది. ఈ రోజు నిజంగా మేము కూడా ఏం తెలుసుకున్నామంటే తండ్రి మాటను కూడా జవదాటకూడదు, గురువు మాటను కూడా జవదాటకూడదు. గురువు ఏం చెప్పినా గానీ తూచా తప్పకుండా పాటిస్తే అది నిజంగా మనకు మంచిదవుతుంది. అంటే మనం ఏం పెద్దగా చదవకపోయినా గానీ శాస్త్రాల సారం అంతా కూడా మనకు తెలుస్తుంది. అందుకే గురువుకి ఎప్పుడు కూడా మనం చాలా రుణపడి ఉండాలంటే గురువు చెప్పింది తప్పకుండా వినాలి, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. అట్లయితేనే మనము జ్ఞానాన్ని సంపాదించుకుంటామని మనం తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా ఇక్కడ బ్రహ్మ ఇంకా ఏం చెప్తుంటాడంటే బ్రహ్మదేవుడు ఈ 9 మంది కుమారులకు కూడా ఇంకా వాళ్ళు చాలా అందంగా ఉంటారు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా ఇంకా కీర్తిని సంపాదిస్తూ ఉంటారు, వాళ్ళ వల్ల కూడా ఇంకా ప్రజాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు ఎవరినో కాదు మంచి ఋషులను వాళ్ళు పెండ్లాడతారు, వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని ఆ ఋషుల పేర్లను కూడా మనం తెలుసుకున్నాము. కొంతమంది లైక్ అత్రి మహాముని, మరీ అంగీరకుడు, వశిష్ఠుడు, అదే విధంగా భృగు ఋషులు, ఇలాంటి ఋషులందరితో ఈ 9 మంది నీ కూతుర్లకి వివాహం అవుతుంది అని కూడా చెప్పుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఋషులందరూ కూడా చాలా వాళ్ళు అంటే వాళ్ళ శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు కాబట్టి దైవీ గుణం ఉన్న వాళ్ళకి దైవీ గుణంతోనూ, ధాన గుణం ఉన్న వాళ్ళకి ధాన గుణం, అంటే వాళ్ళ గుణాల ప్రకారంగా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయడం వల్ల అది చాలా బాగా జరుగుతుంది అని. ఇప్పుడు కలియుగంలో కేవలం ఆకర్షణకు గురి అయి వివాహ జీవితము కరెక్ట్ గా సాగటం లేదని తెలుసుకోవడం జరిగింది. అంటే వివాహం అనేది కేవలం గుణరీత్యా కావాలి, అప్పుడే చాలా మంచిది అవుతుంది అని తెలుసుకున్నాము. అదే కూడా మనుషుడు కూడా ఎప్పుడు ద్విజుడై ఉండాలని తెలుసుకున్నాం. అంటే తల్లిదండ్రులు, ద్విజుడు అంటే 2 జన్మలు, ఒకటి తల్లిదండ్రుల ద్వారా జన్మం ఇస్తే, రెండోది గురువుల ద్వారా వాళ్ళు ఇంకొక జన్మం తీసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక చింతనను వాళ్ళు అలవాల్చుకోవాలి. అలాంటి వాళ్ళతో వివాహం జరిగితే మంచిది అని తెలుసుకున్నాము. అదేవిధంగా కపిల భగవానుడు కూడా అంటే ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, దేవాది దేవుడు కపిల భగవాను రూపంలో కర్దమునికి జన్మిస్తాడు అని ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. అతడు ఎంత నిత్యుడు, అంటే భగవంతుడు ఎంత నిత్యుడు, ఆయన అందరినీ కూడా ఆయన కంటే గొప్పవాళ్ళు లేరు. అదే విధంగా ఆయనే పురుషుడు, అంటే పురుషుడే ఆయన భగవంతుడు. కపిల భగవంతుడి జాతకం గురించి అంటే ఇలాంటి ఒక ఆయన దేవాది దేవుడు కపిల భగవాను రూపంలో వస్తాడు అని ఆయనని వివిధ రకాలుగా వర్ణించడం కూడా జరిగింది. ఆయన కన్నులు కానీ, ఆయన పాద పద్మాలు కానీ, కేశాల గురించి, వాటన్నిటి గురించి వివరించడం జరిగింది. అంతేకాకుండా కపిల భగవానుడు జ్ఞానుడు, మళ్ళీ విజ్ఞానము, జ్ఞానం చాలా ఉంటుంది ఆయనకి. ఆ జ్ఞాన విజ్ఞానం చేత అందరి కర్మలను కూడా ఆయన నశింపచేసే గొప్ప వ్యక్తి. సంఖ్యాశాస్త్రమునను వివరిస్తాడు, అంటే జన్మ అది వింటే మనలాంటి వాళ్ళందరి యొక్క జన్మ ధన్యమవుతుంది, ముక్తి లభిస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అంతటి జ్ఞాన విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది ఆ సంఖ్యాశాస్త్రం అని మనం తెలుసుకున్నాము. అంతేకాకుండా ఇంకా ఇంకేంటంటే ఆయన కేవలం ఇది చెప్పుకుంటూనే ఇంకా అది చేసుకుంటూనే ఈ జ్ఞానాన్ని అందరికీ పంచిన తర్వాత ఆయన ప్రపంచాన్ని మొత్తం చుట్టి సంచరిస్తాడు అని తెలుసుకున్నాము.
అదే విధంగా ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉంటాం, కానీ కృష్ణునే ఎప్పుడు ధ్యానించాలి, ఆ దేవాది దేవుడే భక్తుడిని కావాలి, ఆయననే అర్జించడం చాలా ఉత్తమము అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా ఏం చెప్తుంటాడంటే కర్దమ మహామునికి నీ తనయుడు చాలా మంచివాడు, గొప్ప యశస్సు అంతా కలిగి ఉంటుంది, ఋషులందరూ కూడా ఆయన యొక్క విజ్ఞానాన్ని జ్ఞానాన్ని ఆమోదిస్తారు, అదేవిధంగా ఆయన చాలా పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా మైత్రేయుడు విదురుకు చెప్తూ చెప్తూ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉంటాడంటే అక్కడ నుండి బ్రహ్మదేవుడు ఇదంతా వివరించిన తర్వాత బ్రహ్మదేవుడు అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. బ్రహ్మదేవునితో పాటు నారదుడు, ఆ తర్వాత కుమార గణమందరూ కూడా వెళ్ళిపోతారు, ఎందుకంటే వారు నైష్టిక బ్రహ్మచారులు కాబట్టి. మిక్కిన ఋషులందరూ అక్కడే ఉండి ఆ 9 మంది కూతుర్లను వివాహం జరగడం, ఆ పుత్రికలతో ఈ ఋషులకు వివాహం జరగడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఆయన పుత్రుడు, ఆయన ఇప్పుడు కర్దమ మహాముని ఏంటంటే ఆయన పుత్రుడు పుట్టాడు కాబట్టి ఆ పుత్రుడు జన్మించిన తర్వాత ఆయన ఏకాంతంలో కొడుకుతో వెళ్ళి ఆయన వందనాలు చెప్పి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చిన్న కొడుకుకి ఎప్పుడు తండ్రి వందనం చెప్పకూడదు, కానీ ఇక్కడ మాత్రం ఆయన దేవాదిదేవుడు అని తెలుసుకున్నటువంటి కర్దముడు ఆయనకి వందనాలు చేయడం జరిగింది. అదే చేస్తూ చేస్తూ ఇంకేమంటాడంటే బద్ధజీవులందరికీ కూడా మనమందరం స్వయంకృత అపరాధం చేశారు, వాళ్ళు చాలా కష్టాలు తెచ్చుకుంటున్నారు, భౌతిక జగత్తులో అందరూ ఒక రకంగా ధావారాలంగా అంటే ఒక పెద్ద అగ్నిగుండంలా ఈ ప్రాబ్లమ్స్ తో వెళ్తున్నారు, వీటన్నిటిని ఆపాలి అని చెప్పడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?